మయసభ గురించి చాలా ప్రశస్తి విన్నాం, కానీ యజ్ఞము జరుగుతూ ఉండడం వల్ల పూర్తిగా తిరిగి చూడలేకపోయాం. 4 రోజులు ఉండి ఈ సభ వ్యవహారం ఏమిటో కూడా చూస్తే మంచిది అనుకుని దుర్యోధనుడు అక్కడ ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను అక్కడిక్కడ ఉండను, ఈ సభలోనే ఉంటా అని కూడా అన్నాడు. సో ఆయనకు కావలసినటువంటి నివాసాదులన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. ఇతడేం చేశాడు, హడావిడిగా పరిగెత్తుకుంటూ సభను చూడాలనుకోలేదు. శనైహి, మెల్లిగా ఒక్కో రోజు ఒక్కొక్క అంశాన్ని చూస్తూ ఆ మొత్తము మయసభను చూసి అందులోని విశేషములేమిటో తెలుసుకొని వీరి సంపదకు సంబంధించిన లెక్కలు కడదామని ప్లాన్ వేశాడు. అలాగే శకునుని వెంటబెట్టుకున్నాడు. మామగారు ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ తమరు నాకు సూచనలు సలహాలు ఇస్తూ ఉండాలి. ఆయన అన్నాడు, నేను ఉన్నదే అందుకు రా నాయన, నీకు అవసరం లేని చోట కూడా ఇస్తూ ఉంటాను, నువ్వేం భయపడకు, నీ వెనక నేను వస్తాను పద అని ఇలా వీరు ఆ మయసభ వీక్షణము చేస్తూ ఉన్నారు. మయుడి నిర్మాణ కౌశల్యమంతా మయసభలోనే ఉంది. అక్కడ ఏది వాస్తవమో ఏది కృత్రిమమో ఎవ్వరికీ తెలియదు. అలాంటి విశేషమైన స్ఫటికములతో రూపొందింపబడినది. చివరికి కొన్ని చోట్ల మెట్లు కూడా స్ఫటికమణితో చేయబడ్డాయి. అంటే అక్కడ మెట్లు ఉన్నవని ఎవరికి తెలియదు, తెలిసిన వాడికే తెలుస్తుంది తప్ప ఈ ఫలాని చోట మెట్లున్నాయని ఎవరికి తెలియదు. అలాగే ఒక్కో చోట స్ఫటికముతో ద్వారము ముయ్యబడి ఉంటుంది, కానీ చూడ్డానికి అంతా తెరిచే ఉన్నట్లుగా ఉంటుంది. గబుక్కునటు వైపు వెళ్ళామా, ఒక్కడుగు ముందుకు వేయలేక వెనక్కి రావాలి. మరొక చోట ద్వారం ఉన్నట్లే ఉంటుంది, కానీ అక్కడ నడుచుకుంటూ పోవచ్చు, అక్కడ ఏది ప్రతిబంధం ఉండదు. అలాగే కొన్ని చోట్ల ఈ స్ఫటికములు రత్నములు ఇత్యాదులు ఎంత నేర్పరితనముతో ఏర్పాటు చేయబడ్డాయంటే ఆ ప్రదేశమును చూస్తూనే అది ఒక సరోవరమా అనే భావన కలుగుతుంది. ఒక్కొక్క చోట నిజంగా సరోవరాలు ఉంటాయి. సో ఎక్కడ ఏదున్నదో ఎవరికి అర్థము కాని పరిస్థితి. ఈ దుర్యోధనుల వారు సభను తిలకిస్తూ ఒక చోటికి వచ్చారు. అక్కడ ఆయన కనుచూపు మేరలో అంతా కూడా ఇటువంటి నిర్మల స్ఫటిక కృతమైనటువంటి కృత్రిమ సరస్సు ఉన్నది, కానీ దూరం నుంచి చూస్తే సరస్సులాగే ఉంటుంది. ఇక్కడేవో నీళ్లున్నాయి అనుకొని ఆయన పంచ పైకెత్తుకొని నడిచాడు, కానీ అక్కడ నీళ్లు లేవు. ఎవరు చూడలేదు కదా అనుకున్నాడు. ఎవరు చూడలేదు, థ్యాంక్ గాడ్. ఒక చోటికి వెళ్తే అక్కడ దారి ఉన్నదనుకొని ఒక అడుగు వేస్తే అక్కడ ఉన్న స్ఫటికం తలకొట్టుకుపోయి, మరొక చోట దారి లేదేమో అనుకొని నిలబడుతుంటే ఒక సేవకుడు వచ్చి, మహారాజా ఇటువైపు దారి ఉంది తమను వెళ్ళండి అంటున్నారు. ఆయన మతి పరిభ్రమిస్తూ ఉన్నది, ఏది సత్యం ఏది వాస్తవం ఏది అవాస్తవం. మరొక వైపు విహారము చేస్తుండగా ఈసారి నిజంగానే అక్కడ సరోవరం ఉన్నది, కానీ ఈయన అనుకున్నాడు కదా ఇది కూడా స్ఫటిక నిర్మితమై ఉంటుంది, ఎవడు పట్టించుకుంటాడు అనుకుని దర్పముగా 2 అడుగులు వేశాడు. దడేలు మంది దాంట్లో పడిపోయాడు. ఎందుకంటే స్ఫటికం అనుకున్నాడు, కానీ అది స్ఫటికము కాదు, నిజమైన సరస్సు. దుర్యోధనుడు ఉన్నవాడు ఉన్నట్లు అలా నీళ్ళలో పడిపోయాడు. దాంట్లోంచి బయటికి రాలేకపోతూ ఉంటే కొంతమంది వచ్చి చేతిని సహాయంగా అందించి ఆయన్ను బయటికి లాగి, వస్త్రాలన్నీ తడిచిపోయాయి కాబట్టి పరిశుభ్రమైనటువంటి వస్త్రములనిచ్చి, ఓ మహారాజా ఇక్కడ పక్కనే వస్త్రాలు మార్చుకునేందుకు తగిన వసతి ఉన్నది, అక్కడికి వెళ్ళి వస్త్రాలు మార్చుకొని రండి అని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే ఇతడు ఆ నీళ్లలో పడి అయోమయపడుతూ బయటికి వస్తున్నాడో ఆ తరుణంలో భీమసేనుడు గట్టిగా నవ్వాడు. భీమసేనుడు అలా నవ్వుతూ ఉండడం వలన అర్జునుడు నకులుడు సహదేవుడు కూడా నవ్వారు. వీళ్ళందరినీ చూసి చిరుమందహాసం చేసింది ద్రౌపది, అంటే ద్రౌపది గారు కూడా నవ్వారు. వీరందరి నవ్వులు కూడా హాస్యమే తప్ప పరిహాసము కాదు, క్వైట్ న్యాచురల్ ఇట్ ఈస్. ఎవరైనా ఎక్కడ ఏమున్నదో తెలుసుకోకుండా హడావిడి పడుతూ కొద్దిగా అటు ఇటుగా అడుగులు వేసి ఇలా భంగపాటుకు లోనైనప్పుడు మానవీయమైన గుణం ఏంటంటే ఒక నవ్వు వస్తుంది. ఒకడు ఉన్నాడు అనుకోండి, కుర్చీ మీద కూర్చోవాలని
చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేసి కింద పడ్డాడు అనుకోండి, నవ్వుతావా నవ్వవా? కొన్ని మిస్టేక్స్ అట్లా ఉంటాయి, వెల్ మెడిటేటెడ్ మిస్టేక్స్ అంటారు వాటి. అంటే వారు జాగ్రత్త వహించాలని ప్రయత్నం చేస్తూ అన్ని చోట్ల జాగ్రత్త వహించి అసలు చోట దెబ్బతింటారు. అది పరిహసించినట్లు కాదు, అది హాస్యము. దట్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. అది సహజమైన మానవీయమైన స్వభావం. అంతేగాని నువ్వు పడ్డావు నీకు మంచి జరిగింది అన్నట్లుగా కోపముతో చేసే పరిహాసము కాదు, అది నింద కాదు. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్సిడెంట్ అండ్ సంబడి స్మైలింగ్ ఎట్ ఇట్, దట్స్ ఇట్. అంతకు మించి దానికి విలువ లేదు, అంతకు మించి దాన్ని లెక్కించవలసిన పని లేదు. ద్రౌపదీదేవి అంత సంస్కారహీనురాలు కాదు, నోటికొచ్చినట్టు మాట్లాడే లక్షణం ఆవిడకు లేదు. మహాభారతం మొత్తంలో నిర్దోషమైనటువంటి పాత్ర ఎవరిదైనా ఉంటే ద్రౌపదీదేవి. అమాయకురాలు ఎవరైనా ఉంటే, తాను చేయని తప్పులకు సైతం శిక్షను అనుభవించిన వారు ఎవరైనా ఉంటే ఒక్క ద్రౌపదీదేవి. మిగతా వారందరికీ వారు చేసిన తప్పులకు శిక్ష పడింది, ఇన్క్లూడింగ్ భీష్మ. కానీ తాను చేయని తప్పును సైతం ఆ పరిస్థితికి తల వంచి అంగీకరించి శిక్షను అనుభవించినది. అటువంటి మహాసాధ్వినా మనం ఈ మాటలు అనడం, ఆవిడ సంస్కారాన్న మనం మాట్లాడేది, ఆవిడ సంస్కారము విషయంలోనా మనము నిర్ణయాలు చేసే గొప్పతనం కలిగి ఉన్నామా? ఎంత మూర్ఖత్వం! ఈ సమాజం పతనమైందని చెప్పడానికి ఇవన్నీ ప్రమాణాలు. అలాంటి వారు చెప్పే వాటిని విని తల ఊపుతూ కూర్చుంటాం మనం. కానీ ద్రౌపదీదేవి లక్షణం అది కాదు. ఆమె ఇలాంటి మాటలు అనలేదు, ఏదో చిరుమందహాసం చేసినది. దానిలో నింద లేదు, దానిలో ప్రతీకార భావము లేదు, దానిలో పరిహాసం అంతకంటే లేదు. కానీ ఈ నవ్వులను హాస్యముగా స్వీకరించలేకపోయాడు దుర్యోధనుడు. ఎదుటివారు నవ్విన నాలుగు నవ్వులను పరిహాసం అనుకున్నాడు, ధిక్కారం అనుకున్నాడు, తనను అవమానించడానికే ఈ పని చేశారన్నాడు. వచ్చిన వాడివి యజ్ఞం అయ్యిందా వెళ్ళిపోయావా అన్నట్టు కాకుండా, నిన్నెవడున్నమన్నాడు ఇక్కడ? ఉంటే ఉన్నావు, మయసభను చూడాలనుకున్నావు. నాయన ఈ మయసభ వ్యవహారం ఏదో చిత్రములట, ఎవడైనా తెలిసినవాడు నాతో రండ్రా నాయన కొంచెం అని తీసుకుపోకుండా, అన్ని నాకు తెలుసు, నాకెవడి గైడెన్స్ అక్కర్లేదని, లేకపోతే పాండవుల్లో ఒకరిని సహాయానికి రమ్మనాలి, తమ్ముడు నువ్వు రావయా నాతో కొంచెం చూపిద్దు కానీ అంటే వాళ్ళు సంతోషంగా వచ్చేవారు. తనకు తానుగా ఏర్పాటు చేసుకున్నాడు ఇదంతా. అలాగే అక్కడ సరోవరం ఉండడానికి పాండవులు చేసిన తప్పేమిటి చెప్పండి? వాళ్ళు అనుకున్నారా ఇక్కడ సరోవరాన్ని పెడదాం, ఆయన వస్తున్నాడు గబగబా సరోవరాన్ని తయారు చేయండి అన్నారా? లేదే, అది అక్కడ ఉన్నది. విషయం తెలుసుకోకుండా అడుగులు వేశావు, పరిభ్రమణములకు లోనైనావు, ఆ తప్పేవాడిది. తెలియని ప్రదేశానికి వెళ్ళేప్పుడు ఏం చేయాలండి? తెలిసిన వారి సహాయం కోరాలి. అదేది చేయకుండా నాకంతా తెలుసని వెళ్ళి భంగపాటు పడి దానిని చూసి ఏదో హాస్యముగా నవ్వితే, అపరాధముగా భావించి వారి మీద క్రుద్ధులం అవుతున్నామంటే మన అజ్ఞానము బయటపడుతుందే తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం. ఈయన అహంకారమునంతటినీ మూర్తీభవించుకొని వారిని తప్పు చేసిన వారిగా చూడడం ప్రారంభించాడు. ఇక్కడ కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మన స్వభావాన్ని అనుసరించే వ్యవహార శైలి ఉంటుంది. స్వభావము వ్యవహారము ఈ రెండు కలిసే ఉంటాయి. స్వభావము యందు మార్పు రాకుండా వ్యవహారంలో మార్పు రాదు. స్వభావము ఒకలా ఉండి వ్యవహారము మరొకలా ఉండ జాలదు. మన స్వభావము యందు సరళమైన స్థితి ఉంటే వ్యవహారము కూడా సరళముగా ఉంటుంది, ఎదురైన సన్నివేశములను కూడా సరళముగా స్వీకరించగలుగుతాం. స్వభావము గనక అహంకార ప్రేరితమై ఉంటే ఎంత సరళమైన విషయమునైనా సరే లేనిపోని విధంగా వక్రభాష్యము చేస్తాం, తదనుగుణంగా వ్యవహరిస్తాం. మనలో అహంకారం ఉందనుకోండి, ఎవడైనా ఎదురుగా వచ్చి ఏమండి బాగున్నారా అని అడిగినా కూడా అపరాధం అనుకుంటాం. ఆ నేను బాగుండక ఏమవుతుంది, ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు పోనీ అది చెప్పు. అరే వాడు అడిగింది ఏమిటి, బాగున్నారా? ఆ బాగానే ఉన్నాను, నువ్వు కూడా బాగున్నావని అనుకుంటున్నాను అంటే సరిపోయింది కదా. కానీ లోపల అహంకారం గనక ఉంటే నేను బాగుండక ఏమవుతాను అనే మాట వెంటనే వస్తుంది.
కారణం సరళత్వ లోపం, ప్రసన్నత లోపిస్తుంది. కాబట్టి ఒక్కొక్కరి వ్యవహారము వారి స్వభావమును అనుసరించే ఉంటుంది. దుర్యోధనుడు మూర్తివంతమైన అహంకారము, కాబట్టి అతడి వ్యవహారం కూడా తదనుగుణంగానే కొనసాగినది. ఎవడైతే తనను తాను అందరికంటే అధికుడిని అని నిరంతరం జపం చేస్తూ ఉంటాడో వారి జీవితంలో ప్రసన్నత పోతుంది. నేను అధికుణ్ణి అన్న మరుక్షణం లెక్కలన్నీ వచ్చేస్తాయి. నేను వచ్చినప్పుడు అందరూ నిలబడ్డారా లేదా, నన్ను చూసి అందరూ నమస్కారం పెట్టారా లేదా, ప్రతి దాంట్లో లెక్కలు వస్తాయి. ఇంత లెక్కలు ఏ జీవితంలో వచ్చాయో ఇక వాడికి ప్రసన్నత ఉండదు. కాబట్టి ఎవడైతే ప్రసన్నతను కోరుకుంటాడో, ఎవడైతే విశ్రాంతిని కోరుకుంటాడో, వాడు తనను తాను సర్వాధికుడను అనే భావాన్ని వదిలేసేయాలి. అలా గనక స్వభావము తయారు చేసుకుంటే స్వభావము యందు కూడా మార్పులు చేయవచ్చు. అదే సాధన అంటారు. సాధన అంటే ఏమిటి? ఊరికే పై పైన హడావిడిగా ఏవో చేయడం కాదు, మన ఆంతరిక స్వభావమును విధాయకముగా తయారు చేసుకోవాలి. దట్ ఈస్ సాధన. అది విస్మరింపబడి ఏ సాధనలు చేసినా లాభం లేదు, వ్యవహారము మారదు. కాబట్టి జీవితంలో విశ్రాంతి కావాలి. విశ్రాంతి అంటే మనస్సుకు విశ్రాంతి ఉండాలి. ఎయిర్ కండిషన్ రూమ్లో హంసతూలికా తల్పాలు వేసుకొని పడుకున్నా మనస్సుకు విశ్రాంతి లేకపోతే అది నిజమైన విశ్రాంతి కాజాలదు. ఇది ఎప్పుడు వస్తుంది? జీవితంలో సెన్స్ ఆఫ్ రిలాక్సేషన్ని మనం తెచ్చుకోవాలి. ప్రతిదానికి ఉద్విగ్న పడకూడదు. ప్రతి చిన్న విషయానికి ప్రతిక్రియ చేయకూడదు. ప్రశాంతంగా ఉండాలి. అయితే అయిందిలే అనాలి. నేను రిలాక్స్గా ఉండేందుకు ఏదేది దోహదపడుతుందో దానిని పట్టుకొని ఉండాలి ఎప్పుడు. సో అలా ఉండాలంటే మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే రెండు అంశములను నిరంతరం భావన చేస్తూ ఉండాలి. ఒకవేళ లేకపోతే తెచ్చుకోవాలి. ఏమిటవి? స్మైల్ అండ్ రిలాక్స్. నవ్వుతూ ఉండాలి, అలాగే విశ్రాంతిగా ఉండాలి. ఒకడి మీద ద్వేషము, తాపము, రోషము ఇవి పెట్టుకోవద్దు. ఇట్స్ ఓకే, వాడు ఏదో అనేసాడు, ఏదో అయిపోయింది, లీవ్ ఇట్. లీవ్ ఇట్ అవే కాదు, స్మైల్ ఇట్ అవే. ఈ మాటలు చెప్తుంది నేను కాదు, మీ స్వామి, మీ కృష్ణ భగవానుడు. అర్జునుడు ఏడుస్తూ కూర్చుంటే భగవద్గీతలో ఆ సందర్భంలో ఈయన ఎలా ఉన్నాడండి? ప్రహసన్నివ భారత. అర్జునుడేమో అయ్యో నా సమస్య అని ఏడుస్తూ ఉంటే ఈయన నవ్వుతూ నిలబడ్డాడు. అక్కడ విషన్నుడైనటువంటి జీవుణ్ణి ప్రసన్నుడిని చేసేందుకే భగవద్గీత ఉన్నది. భగవద్గీత తాత్పర్యం ఇంతే, స్మైల్ అండ్ రిలాక్స్, డూ యువర్ డ్యూటీ, దట్స్ ఇట్. చిట్ట చివరికి భగవానుడు అన్న మాటలు ఏమిటి? మా శుచః, ఏడవకు, అనవసరమైనటువంటి ఉద్విగ్నతలు తెచ్చుకోకు, ప్రశాంతంగా ఉండు. అప్పుడే నీ యొక్క స్వభావమును అనుసరించి వ్యవహారము చక్కగా కొనసాగుతుంది. లేని పక్షంలో ఇటువంటి విపరీతములను గనక నీ స్వభావముగా పెట్టుకుంటే తదనుగుణంగా వ్యవహారము కొనసాగి సర్వము భంగమవుతుంది. ఇది భగవానుడు చెప్పినటువంటి ఉపదేశము, ఆయన జీవించిన పద్ధతి. కాబట్టి అహంకారరహిత ప్రసన్న జీవనమును మనం కోరుకోవాలి. అలా ఉంటే వ్యవహారం చక్కగానే ఉంటుంది. కానీ ఈ దుర్యోధనుడు అటువంటి వాడు కాదు. దుర్యోధనుడు నిరంతరం అహంకారాన్ని భావిస్తాడు. అందరికంటే గొప్పవాణ్ణి నేనే, కానీ నాకు రావలసిన పదవి రావట్లేదు, నాకు రావలసినంత పేరు రావట్లేదు అని ఏదో ఏడుపు. అండ్ ఇలాంటి వారి లక్షణం ఎలా ఉంటుంది? చిన్న వాటిని పెద్దవిగా చూస్తూ ఉంటారు. ఇది ఇంకొక దారుణం. అహంకారుల జీవితంలో అడుగడుగునా కనిపించే లక్షణం. జీవించడం అనే కళ ఎవడికొచ్చు? చిన్న వాటిని చిన్నవాటిగానే చూసేవాడికి వస్తుంది. చిన్నవాటిని పెద్దవిగా చూడకూడదు. తాను నీళ్లలో పడితే భీమార్జునులు మొదలైన వారు నవ్వడం చిన్న విషయం, కానీ చిన్నదాన్ని చిన్నగా ఉంచలేదు తను, దానిని పెద్దదిగా భావించాడు. జీవితంలో పెద్దవి కొన్ని ఆల్రెడీ ఉన్నాయి, వాటికి వీటిని జతపరచకండి. కానీ మనం చేసేది అదే, చిన్నవాటిని సైతం పెద్దవిగా ఆలోచించి వాటి వల్ల మనం అవమానపడుతున్నామని, మనకు అపరాధములు జరుగుతున్నాయని ఏదేదో అనుకుంటూ ఉంటాం. ఈ విషయములను
మనం తెలుసుకోవడానికా అన్నట్లుగా దుర్యోధనుడి స్వభావమునంతటిని మహాభారతం మన ముందు చక్కగా చిత్రించి చూపిస్తుంది. నీవు ఇలా ఉండకు, ఇలాంటి దిశలో నీ ప్రయాణము జరగకూడదు. కాబట్టి ఎంత విషయమునైనా సరే సులభముగా స్వీకరించాలి తప్ప చిన్న విషయములను అపరాధములు అన్నంత పెద్దవిగా చేసుకోకూడదు. కానీ ఇతడు అలాగే చేశాడు. అండ్ అహంకారము, దుఃఖము ఈ రెండు కలిసి ప్రయాణిస్తాయి. అహంకారం ఉన్నదంటే ఒకడు మనల్ని దుఃఖపెట్టలేడు, మన అహంకారము అలా ఇంటర్ప్రెట్ చేస్తుంది. కాబట్టి అహంకారం ఉన్న చోట అవమానం అనిపిస్తుంది, తద్వారా దుఃఖము కూడా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం స్మరించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం, మన యొక్క గొప్పతనాన్ని మనము బాహ్య వస్తువులతో నిర్వచనం చేసుకోవడం మానేయాలి. ఆ అలవాటు కనుక ఉంటే అహంకారం మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. మన యొక్క జయాపజయములను కానీ లాభ నష్టములను కానీ మాన అవమానములను కానీ బాహ్య వస్తువులతో ఎక్కువగా కనెక్ట్ చేయకూడదు. అలాంటి కనెక్షన్ చేయడానికి మీరు సిద్ధమైతే వందలాది అంశాలు జగత్తులో కనిపిస్తూనే ఉంటాయి. యద్భావం తద్భవతీతి. బయట వాళ్ళు ఎవరో మెచ్చుకుంటే నేను గొప్పవాణ్ణి, బయట వారు ఎవరో నిందిస్తే నేను తక్కువవాణ్ణి అని మనం అనుకున్న మరుక్షణం దారిన పోయేవాడు కూడా మనల్ని నిందించడానికే ఉన్నాడా అన్నట్లుగా ఉంటుంది. అలా ఉండడానికి లేదు, తగ్గించుకోవాలి. దాన్ని సాధ్యమైనంత వరకు పూర్తిగా తగ్గించుకుంటామా లేదా అనే చర్చ వద్దు, సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఇలాంటి స్వభావమును మనం తయారు చేసుకుంటేనే అస్తిత్వగతమైన ఆనందం ఏమిటో అర్థమవుతుంది. అప్పటి వరకు ఎవడి వల్ల కాదు. ఎన్ని సాధనలు చేస్తారు చెయ్యండి గాక, ఇది అందని ద్రాక్ష పండే. ఎవరికి తెలుస్తుంది బ్రహ్మానందము, ఎవరికి తెలుస్తుంది ఆత్మానందము? ఊరికే పుస్తకాలు చదివే వాళ్ళకు కాదు. ఎవరు తన జీవితాన్ని ఇంత చిన్న విషయములను చూసుకుంటూ నడిపించుకుంటారో వారికి. ఆ దిశలో మనం ప్రయత్నం చేయాలంటే అహంకారమును తగ్గించుకోవాలి, ప్రతి చిన్నదాన్ని పెద్దదిగా చేసుకోవడం మానేయాలి. మొత్తానికి అవమాన భారంతో తిరుగు ప్రయాణమైనాడు, తిరుగు ముఖం పట్టాడు. ఇంద్రప్రస్థము నుండి హస్తినాపురానికి రావాలి. ప్రయాణం ప్రారంభమైన మరుక్షణం ఆయన ఆవేదనను చెప్పాడు కదా, ఆ ఎపిసోడ్ కూడా మీరు చదవాలి. దుర్యోధనుడు తన దుఃఖాన్నంతటిని దాన్ని బహిర్గతము చేసిన విధానము మహాభారతంలో కనీసం 20 పేజీల్లో ఉంటుంది. 1-2 కాదు, 20 పేజీలు తన దుఃఖమంతా వెళ్ళగక్కాడు. దానికి తోడు మామగారు పక్కనే ఉన్నారు. తిరుగు ప్రయాణంలో వీరిద్దరూ పక్కపక్క కుర్చీల్లో కూర్చున్నారు రథంలో. మామా నాకు ఇలాంటి అవమానం జరిగింది అనగానే ఆయన పుండు మీద కారం జల్లే ప్రయత్నం చేస్తాడు. వెరసి వీరి కాంబినేషన్ చాలా వండర్ఫుల్ కాంబినేషన్. దుర్యోధనుడు అన్నాడు కదా, మామా పాండవుల సంపత్తి ఏమి సంపత్తి అది, కలలోదైనా మనం పొందగలమా దాన్ని? శకుని అన్నాడు, ఉంటే ఉంది లేవయ్యా, మనం చేసేది ఏముంది దానికి, వాళ్ళ అదృష్టంలో ఉంది వచ్చింది. లేదు లేదు నువ్వు అలా అనకు, ఏమిటనుకున్నావు ఆ సంపత్తి, ఎన్ని కానుకలు ఎన్ని కానుకలు ఎన్ని కానుకలు, అమ్మో అమ్మో అమ్మో, వాటిని తీసుకొని తీసుకొని అలసిపోయాను. కర్ణుడు కూడా చెప్పాడు, మామా దానము చేసి 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 కర్ణుడి చేతులు నొప్పెట్టాయంట, కానీ సంపద అణు మాత్రం తరగలేదంటున్నాడు. ఏమిటి సంపద, ఏమిటి వైభవం? యుధిష్ఠురా అక్కడ కూర్చున్నది, ఇంద్రుడే దిగొచ్చి కూర్చున్నట్టు అనిపిస్తోంది. అందరూ ఆయనను స్తోత్రం చేస్తున్నారు, అందరూ ప్రశంసిస్తున్నారు. అనితర సాధ్యమైన రాజసూయం నిర్విఘ్నంగా గడిచినది, నిర్విఘ్నముగా పరిసమాప్తమైనది. అంతేకాదు శకుని, నువ్వు చూడని విషయం కాదు, అక్కడ జరిగిన అన్నదానం, అన్నదానం ఏమిటా అన్నదానం? రాజసూయంలో అన్నదానం ఎంతగా జరిగింది అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు. 100,000 మందికి భోజనం పెట్టాక 100,000 మందికి భోజనం పెట్టడం జరిగింది అని అనౌన్స్ చేసేందుకు శంఖనాదం చేసేవారు. అటువంటి శంఖనాదాలు క్షణానికి ఎన్నిసార్లు అవుతున్నాయో చెప్పడానికి లేదట. ఇతను అన్నాడు, ఆ శంఖనాదాలు విని చెవులకు తూట్లు పడ్డాయి. 100,000 మంది భోంచేస్తే ఒకసారి గంభీరమైనటువంటి శంఖనాదం, అది 1 గంటకో 2 గంటలకో అయితే బాగుండు, ఎవ్రీ అదర్ మినిట్ ద కాన్షియస్ ఆర్ బ్లోయింగ్. నా కర్ణబేరి పగిలిపోయింది అనుకో,
ఏమిటి సంపద, ఏమిటి సంపద. ఈ వైభవాన్ని చూసి నేనైతే సహించలేకపోతున్నాను. వేరే వాళ్ళు ఎవరూ లేరు, నీవే ఉన్నావు. ఉన్న విషయం చెప్తున్నా విను, నా మనస్సులోని పరిస్థితి నీకు చెప్తున్నాను. ఓ శకుని జాగ్రత్తగా విను, నాకు వారి పట్ల ఉన్న ఈర్ష్య కారణము చేత నేను దహింపబడుతూ ఉన్నాను. తాను కూడా ఒప్పుకున్నాడు ఆ మాటని, ఐ హ్యావ్ సచ్ ఎ జెలసీ నౌ, నాకు దహనం అవుతున్నట్టుగా ఉన్నది, నన్ను కాల్చి పడవేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. నా పరిస్థితి ఎలా ఉన్నది, ఎండాకాలం వస్తే అల్పమైన జలాశయములు ఎండిపోయినట్లుగా నాలో ఆనందం ఎండిపోయినది, నాలో సుఖం ఎండిపోయినది. ఈ దారుణము నుండి నేను తప్పించుకోలేను, కాబట్టి నా వల్ల అయితే అవ్వట్లేదు, ఇదంతా భావన చేసినా కూడా దుఃఖంగా అనిపిస్తోంది. అలాగే మామా, శిశుపాలుని చంపితే ఒక్కడు మాట్లాడలేదు చూసావా? అప్పటి వరకు నలుగురు ఐదుగురు ఏదో మాట్లాడదామని ప్రయత్నించారు, కానీ శిశుపాలుణ్ణి చంపినా కిమ్మనకుండా కూర్చున్నారు అందరూ. పాండవుల ప్రతిష్ట ఎలాంటిది, ఈ మహారాజులు నోరు మూసుకొని కూర్చున్నారు అందరంటే వారి గౌరవము, వారి గొప్పతనము. నేనైతే సహించలేను, నేనైతే ఒక నిర్ణయానికి వచ్చాను, వీరి వైభవమును చూస్తూ నేను జీవించలేను, కాబట్టి నేను అగ్నిప్రవేశం చేస్తాను, ఆత్మహత్య చేసుకుంటాను, ఎందుకంటే వీళ్ళ వైభవాన్ని చూసి నేను బ్రతకజ్జాలను, అగ్నికైనా ఆహుతైపోతాను, లేదా భక్షయిష్యామి వా విషం, విషమైనా తాగుతా, లేకపోతే అగాధమైన సముద్రంలోకైనా దూకేస్తా, అంతేగాని జీవితం నహి శక్ష్యామి, ఇంకా బ్రతికుండడం నా వల్ల కాదు. మామగారు అన్నారు కదా, అలా అంటే కుదరదయ్యా, మనం ఏవో దుఃఖాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తాయి, సంభాలించుకో, జీవించే ఉపాయం కనుక్కో. వారి దగ్గర సంపద ఉంటే నీవు జీవించలేవు, అంతే కదా, ఆ సంపద నీదవుతే అట్లా అయితే ఇట్స్ ఓకే, మంచిదే. కానీ ఎలా అవుతుంది, నాది అవ్వగలదా? శకుని అన్నాడు కదా, వారి మీద యుద్ధం చేస్తే ఇది అవ్వదు, ఎందుకంటే శ్రీకృష్ణుడు, ద్రుపదుడు ఇంతవరకు వారికి అండగా ఉన్నారు, ఇప్పుడు వారికి తోడు ఈ వందల మంది రాజులు తయారయ్యారు, కాబట్టి యుద్ధములో పాండవులను ఓడించడం నీ వల్ల కాదు, నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా అయ్యేది కాదు, మరి అలాంటప్పుడు వారి సంపద నాది ఎట్లా అవుతుంది? అందుకు నా దగ్గర ఒక ఆలోచన ఉన్నది, యుద్ధము లేకుండా, కత్తి పట్టకుండా, ఏ విధమైన రక్తపాతము జరగకుండా నేను వారి సంపదను నీ సంపదగా చేయగలుగుతాను. నాలాంటి వాడు నీ పక్కనుండగా నువ్వు ఇలా రోధించడం నిన్ను చూస్తే జాలేస్తోందయ్యా, కాబట్టి నువ్వేం భయపడకు, నేను జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధముగా వారి సంపదను మొత్తాన్ని, వారి గొప్పతనాన్ని మొత్తాన్ని నీకొచ్చేలా చేస్తా. నేను ఏం చెప్తానో నువ్వు అది తూచా తప్పకుండా పాటించంతే, మిగతా కథ నేను చూసుకుంటా. దీనిలో ఏ గొడవ లేదు, ఓడిపోతామన్న భయము కూడా లేదు. నేను చెప్పినది చెప్పినట్లుగా చేస్తే అనతి కాలంలో వారి సంపద నీదవుతుంది, ఇక నీకు బాధపడే విషయం లేదు, ఆత్మహత్య చేసుకునే పని లేదు. అలాగే ఎవరిని చూసి నీకు ఈర్ష్య కలుగుతున్నదో వారిని బజారుకి ఈడ్చవచ్చు అన్నాడు. ఈయనకు అమృతం తాగినంత శాంతిగా అనిపించింది. ఆహాహా, మామా మంచి విషయం చెప్పావు, ఇంతకీ ఆ సీక్రెట్ ఏమిటో చెప్తావా?